క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఐపీఎల్ 2021లో భాగంగా ఈరోజు జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ చూస్తూనే ఉండుంటారు కదా. అయితే మ్యాచ్ చూసినా చూడకపోయినా మాత్రం ఒక క్యాచ్ మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. ఈరోజు జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ నయా కెప్టెన్ సంజు శాంసన్ తన మార్క్ వికెట్ కీపింగ్తో ఔరా అనిపించాడు. స్పైడర్ మ్యాన్లా గాల్లో తేలుతూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న ఈ మ్యాచ్లో సంజు వికెట్ల వెనకాల తన ఫీల్డింగ్ విన్యాసంతో ఆకట్టుకున్నాడు. ఇక అతని సూపర్ క్యాచ్కు బిత్తరపోయినా ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. సంజు స్టన్నింగ్ క్యాచ్తో మైదానంలో ఆటగాళ్లతో పాటు కామెంటేటర్స్ సైతం అవాక్కయ్యారు. వాటే క్యాచ్ అంటూ కొనియాడుతున్నారు. ఇక ఈ క్యాచ్కి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఉంది. మీరు ఆ లింకు పైన గనక క్లిక్ చేస్తే ఈ వీడియో చూడొచ్చు. ఢిల్లీ ఇన్నింగ్స్ 4వ ఓవర్ తొలి బంతిని జైదే ఉనాద్కత్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా శిఖర్ ధావన్ స్కూప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి ఫస్ట్ స్లిప్ దిశగా దూసుకువెళ్లగా కీపర్ సంజు శాంసన్ స్పైడర్ మ్యాన్లా గాల్లో తేలుతూ బంతిని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టన్నింగ్ క్యాచ్కి సంబంధించిన వీడియో నెట్ ఇంట్లో హల్చల్ చేస్తోంది. సంజు శాంసన్ వికెట్ కీపింగ్ స్కిల్స్కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. పక్షివా సూపర్ మ్యాన్వా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్కి దిగింది. రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా రాణించగా ఫీల్డింగ్లో సైతం అద్భుత విన్యాసాలతో ఆకట్టుకున్నారు.